వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చుట్టూ మనకు అసలు అర్థం కాని ఒక కీలకమైన విషయం ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ మీడియా విచారణ చేస్తూ ఉంటే ఆ నివేదికను సిబిఐ తీసుకుంటుందా, లేకపోతే సిబిఐ విచారణ చేస్తూ ఉంటే ఇంటర్నల్గా ఆ నివేదిక ఏమైనా కనుక తెలుగుదేశం పార్టీ మీడియాకు వెళ్తుందా, ఈ ఒక్క ప్రశ్నకైతే మనకు జుట్టు బిక్కున్నా కూడా అర్థం కాదు. కారణం ఏంటి అంటే, వివేకానంద రెడ్డి గారి హత్యకు కారణం ఏదని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా పదే పదే ప్రచారం చేస్తూ ఉందో, వైఎస్ అవినాష్ రెడ్డి గారిని వాళ్ళు టార్గెట్గా చేసుకొని ఏ అంశం మీద అయితే పదే పదే కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే వాదన ఈరోజు తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించుకుంటూ సిబిఐ కూడా వినిపించింది. సేమ్ వాదన, స్టిల్ ఇంకా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే సాగుతూనే ఉన్నాయి. సిబిఐ ఏమంటుంది, వైఎస్ అవినాష్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి రాజకీయ విభేదాలు ఉన్నాయి, కడప ఎంపీ స్థానం వైఎస్ విజయమ్మ గారికి కానీ లేదా షర్మిల గారికి కానీ ఇవ్వమని చెప్పి వివేకానంద రెడ్డి అడిగినాడు. సో అది కూడా ఒక కారణం కావచ్చు చంపేయడానికి అన్నది సిబిఐ వాదన. మళ్ళీ స్టిల్ వాళ్ళకి కావాలి అని చెప్పి అడిగినందుకే వివేకానంద రెడ్డి గారిని చంపేస్తారా, కావాలని అడిగినందుకే అని హైకోర్టు కూడా అడిగింది. వైఎస్ అవినాష్ రెడ్డి బలవంతుడు రాజకీయంగా అని చెప్పి మీరే చెబుతూ ఉన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ అభ్యర్థి అని చెప్పి అనధికారికంగా, అది అఫీషియల్గా కాకుండా అనధికారికంగానే ప్రకటించినట్లే అని చెప్పి కొందరు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. మరి మీరు మళ్ళీ అదే కారణం చెబుతున్నారేంటి అని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి గారు కూడా అడిగారు. ఒకవేళ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కాదు ఎంపీ టికెట్టు, ఇంకెవరికో వివేకానంద రెడ్డి గారు అడిగారు అని చెప్పే వీళ్ళ వాదనతో ఒక నిమిషం మనం ఏకీభవించినాం, అసలు సిబిఐ కరెక్ట్ విచారణ చేయాలంటే ఏం చేయాలి? వివేకానంద రెడ్డి గారు రాజకీయ ప్రచారంలో ఉన్నారు కదా, ఎన్నికల ప్రచారంలో ఉన్నారు కదా. సో చనిపోవడానికి ముందు రోజు, ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు, వారం రోజుల పాటు ఎక్కడెక్కడైతే విచారణ చేశారో వెళ్ళి ఆ జనం దగ్గరికి వెళ్ళి ఎవరొకరినైతే వెళ్ళి అడగాలిగా, ఇవ్వండి కడప ఎంపీగా ఎవరికి ఓటేమని చెప్పి వివేకానంద రెడ్డి గారు అడిగారు. అవినాష్ రెడ్డి గారికి ఏమన్నారా, అవినాష్ రెడ్డి గారికి టికెట్ వస్తుందన్నారా రాదన్నారా అన్న విషయం అన్నా అడగాలిగా, మనకు అర్థం కాదు ఇవన్నీ. మరి అదే వాదన సేమ్ తెలుగుదేశం పార్టీ మీడియాలో ఏ వాదన అయితే వినిపిస్తున్నారో వీళ్ళు అదే వాదనేనా? ఇంట్రెస్టింగ్. నేను అందుకే అన్నాను, ఎవరు విచారణ చేస్తున్నారు, ఎవరు ఆ నివేదికలు కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారో మనకు అర్థం కాదు. సీరియస్లీ అర్థం కాదు. అండ్ అవినాష్ రెడ్డి గారు విచారణకు సహకరించనే సహకరించట్లేదు, ఏదో ఒక సాకు చెప్పి హైకోర్టులో పిటిషన్లు ఇస్తున్నారు అని. 5-6 సార్లు విచారణకు వచ్చినప్పుడు సహకరించలేదా? మన వాళ్ళ తల్లిదానికి బాధలేకనే కదా. అంటే నేనేమంటున్నది అంటే అంటున్నది ఏంటంటే, సరే సిబిఐ వాళ్ళు ఏమనుకోననియండి, అంటే వాళ్ళు వినిపించిన వాదనైనా కూడా ఆ ఒక వాళ్ళు వినిపించిన వాదన ఏదైతే ఉందో ఆ వాదనైనా కూడా కాసింత పద్ధతిగా ఉండాలి కదా అన్నది పాయింట్ ఇక్కడ. ఆయన వాళ్ళు అంటున్నారు, మేము చెప్పినట్లు అవినాష్ రెడ్డి చెప్పినట్లు మేము ఎందుకు విచారణ చేస్తాం, మాకు నచ్చిన పద్ధతిలో మాకు తోచి నచ్చిన విధంగా మేము విచారణ చేస్తాం, సో అవినాష్ రెడ్డి గారిని కస్టడీలో విచారించాలి అని చెప్పి ఇప్పుడు వాదనల సందర్భంగా న్యాయవాదులు. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, హైకోర్టు న్యాయమూర్తి గారు అడిగారు, ఇప్పటికే మీరు శివశంకర్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని వీళ్ళని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళ నుంచి ఏ సమాచారాన్ని సేకరించారు ఇప్పటి వరకు అని అడిగితే వాళ్ళు కస్టడీలో కూడా సహకరించట్లేదు విచారణకు అన్నారట. మరి ఇంకేం విచారణ చేయాలి అంటే ఎలాంటి విచారణ చేయాలి? కస్టడీలో కూడా వీళ్ళకు కావాల్సిన ప్రశ్నలకు సమాధానాలు రప్పించుకోలేకపోతే అది సిబిఐ చేతగానితనం అవుతుంది కదా. వాళ్ళు కస్టడీలో కూడా విచారణకు సహకరించలేదంటారు, అవినాష్ రెడ్డి గారిని ఏమో కస్టడీలోకి తీసుకొని విచారించాలంటారు. ఏం లాజిక్లు అయ్యా ఇవి, నాకు అర్థం కాదు. ఇవేం లాజిక్ నాకు అర్థం కాదు. చూద్దాం, తెలంగాణ హైకోర్టులో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే సాగుతూ ఉన్నాయి, ఫైనల్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో హైకోర్టు చూద్దాం.